హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చిక్కుడు మొక్కలు తొందరగా ఎలా కాయాలి, తొందరగా మనం ఎలా పెట్టుకుంటే తొందరగా వస్తాయి చూపిస్తానండి. ఇది నేను 1 మంత్ బ్యాక్ పెట్టానండి చిక్కుడుకాయ. ఇది ఒక 5 సీడ్స్ పెట్టాను. ఇందులో ఒక 3 పెట్టాను, ఇందులో ఒక 2 పెట్టాను. చక్కగా 1 మంత్కి ఎంత బాగా గ్రోత్ వచ్చిందో చూసారా? మనం అయితే మామూలుగా సీజనల్ చిక్కుడుకాయ పెడితే అది బాగా ఎదిగితే కానీ మనకి పూత రాదు. ఇది చక్కగా ఒక్క నెలలో మనకి ఇంత పూత వచ్చింది. ఒక 3 గింజలు ఇందులో పెట్టానండి, 3 గింజలు. ఇందులో ఒక 2 గింజలు పెట్టాను. ఇది మొక్క చిక్కుడు అంటారండి. ఇది తొందరగా కాపు వస్తుంది మనకి. దీనికి నేను ఏమి పెద్ద మందులు కూడా వేయలేదండి. ఇది ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ అండి. కాయగూరలు నీళ్ళు మాత్రం వేసానంతే. కాయగూరల నీళ్ళు ఒక్కటే నేను దీనికి వాడాను. ఈ మొక్క చిక్కుడు మనం ప్లేస్ ఎక్కువ అవసరం లేదండి. దీనికి ఒక టబ్ లాగా ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న కుండీల్లో మనం పెంచేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు. టెర్రస్ పైన పెంచేసుకోవచ్చు ఈ మొక్కలు. మనకి బజార్లో దొరుకుతాయండి మొక్క చిక్కుడు అంటే ఇస్తారు. ఇప్పుడు చిక్కుడు పాదు పెట్టాలంటే పాదు కట్టుకోవడం, దానికి ప్లేస్ కావాలి, అదంతా మనం చేయక్కర్లేదు. ఇలా టబ్ తీసుకుని టబ్లో ఒక టబ్లో పెట్టేసుకుంటే చక్కగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే బాగా పూత వస్తుందండి. దీనికి ఇవి కోసుకుందాం, ఎన్ని అవుతాయో చూద్దాం. ఇదిగోండి కోసాను, చూసారా చిక్కుడుకాయలు. ఇంకా మనకి ఉన్నాయండి కాయలు ఉన్నాయి. ఇంకో 2 ట్రిప్పులు వస్తాయి మనకి. చక్కగా ఇంట్లోనే పండించుకున్న చిక్కుడుకాయలతో మనం కూర వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసండి. ప్యూర్ ఆర్గానిక్ అండి. మందులు వేయకుండా ఇంట్లోనే మనం ఇలా అప్పుడప్పుడు ఇంట్లో కుండీల్లో పెంచుకుని మనం ఇలా పెంచుకుని వాడుకోవచ్చు. దీనికి మనం ఏం మందులు వేయక్కర్లేదండి. ఇంట్లోనే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది బియ్యం కడిగిన వాటరు, ఉల్లిపాయ తొక్కలు, కాయగూరలు వేస్టేజు, టీ పొడి అన్నీ వేసానండి ఇందులో. ఆ వాటర్, బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు ఇందులో వేసుకున్నాను. ఇది 2 రోజులు పక్కన పెట్టి మనం ఫిల్టర్ చేసి దీనికి మళ్ళీ 4 గింతలు వాటర్ కలుపుకొని మనం మొక్కలకి వేస్తే చాలండి. ఇంకేం అయ్యక్కర్లేదు. కాస్త ఎండ తగిలితే మొక్కలకి మనం ఏమీ బయట నుంచి మందులు వేయకుండానే మనకి ఇలాగా కాయగూరలు కాస్తాయి ఇంట్లోనే. దీనికి ఇంకొకటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ బనానా పీల్స్ అండి. లోపల ఈ బనానా పీల్స్లోని కొంచెం వాటర్ వేసి ఇందులో చిన్న బెల్లం మొక్క ఒకటి వేస్తే ఇది మనకి మంచి ఫర్టిలైజర్ అండి. ఇందులో పొటాషియం బాగా ఉంటుంది బనానా పీల్స్. ఇదొకటి. తర్వాత నిమ్మకాయ మనం వాడేసి పాడేయకుండా తొక్కలు అవి కూడా ఈ బాటిల్స్లో వేసుకుని వాటర్ పోసుకుని ఇందులో కాస్త బెల్లం యాడ్ చేస్తే ఇది కూడా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇది ఇలా నేను బాటిల్స్లో పెట్టుకుని ఇవి 15 డేస్కి ఒక్కోసారి మార్చుతూ వేస్తానండి ఫర్టిలైజర్స్ మొక్కలకి. బనానా ఇవన్నీ ఈ ఒక బాటిల్ ఈ దీనికి మనం ఒక 4 గింతలు 5 గింతలు వాటర్ కలుపుకొని మొక్కలకి వేసుకోవచ్చండి. ఇది మనం ఇంట్లోనే పారేసే వాటితోనే ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. అంతే, మనకి చక్కగా ఇలా కాయగూరలు ఇంట్లోనే మనం పండించుకోవచ్చు మందులు లేకుండా. ఆర్గానిక్ కాయగూరలని చాలా కాస్ట్లీ అమ్ముతున్నారండి బయట. ఇచ్చేసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.